నిన్నటి డ్రగ్స్ కేసులో కాజల్ పేరు కూడా వినిపించింది కారణం కాజల్ మేనేజర్ రోనీ ఇంట్లో డ్రగ్స్ దొరకడమే దాంతో కాజల్ కూడా డ్రగ్స్ వాడుతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి కాజల్ మేనేజర్ కాబట్టి కాజల్ కి ఈ విషయాలు ముందే తెలుసు రోని చీకటి కార్యకలాపాల గురించి కాజల్ కి ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది కాజల్ ని కూడా సిట్ విచారిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వినిపించాయి అయితే ఈ విషయంలో మీడియా వారు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పాలి ఎందుకంటే రోనీ కేవలం కాజల్ కి మాత్రమే మేనేజర్ గా వ్యవహరించలేదు ఇంకా కొంతమందికి మేనేజర్ పనులు చేశాడు అందులో రాశి రాశిఖన్నా లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు కానీ కాజల్ పేరుతో కలిపితేనే అవుతుంది కాబట్టి పాపం కాజల్ కి లింక్ చేశారు వాస్తవానికైతే ప్రస్తుతం రోని కాజల్ కి మేనేజర్ గా వ్యవహరించట్లేదు కాజల్ తన డేట్స్ తానే మేనేజ్ చేసుకుంటూ వస్తోంది ఆమె తండ్రి కూడా సహాయం చేస్తున్నారు కాజల్ చేసే యాడ్స్ డేట్స్ ఆయన్ని ప్లాన్ చేస్తున్నారు కాజల్ కేవలం విని షూటింగ్ చేసుకుంటోంది ప్రస్తుతం రోనీ నితిన్ లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్ కి మాత్రమే మేనేజర్ గా ఉన్నట్టు సమాచారం దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే కాజల్ స్టార్ స్టేటస్ ని వాడుకునేందుకు ప్రయత్నించింది మీడియా తనకు రోనీతో ప్రొఫెషనల్ గా తప్ప ఎలాంటి సంబంధం లేదని తాను చేస్తున్న పనుల పట్ల తనకు ఎలాంటి జ్ఞానం లేదు అతడి పనులని వెనకేసుకుని రావడం లేదు ఇలాంటి చేస్తలు సమాజానికి గబ్బు పట్టించేవి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కాజల్ వివరించింది ఇక డ్రగ్స్ కేసులో మిగతా విషయాలు మాట్లాడుకుంటే ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారించారు నిన్న ఇతను కూడా పూరి జగన్నాథ్ సన్నిహితుడే అయితే డ్రగ్స్ విషయంలో పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం తన వద్ద లేదని చిన్నా చెప్పారు చిన్నాకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు ఇక ఈ రోజు చార్మిని విచారించనున్న సిట్ అధికారులు రేపు ముమైద్ ఖాన్ ని ప్రశ్నించనున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి